आशा वर्कर्ल गौरव वेतन 15,000కు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లపై చేపట్టిన నిరసనలో ఆశా వర్కర్లపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసుల తీరును ఖండిస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని आशा वर्कर्स यूनियन जिला गौरव अध्यक्षुरालु वेंकटलक्ष्मी डिमांड चेसारु. गवर्नमेंट ने मैं अड़गे वेतन सरपोटू मैं रेल का चुस्कू वा पनी रेल कंटू वी अनेक पोराट फल 10,000 रूपये वेतन चशार दाखू अभ्यंतरमी जीतम सरपोटू मैं 50% 15,000 रूपये जीतम इवान अड़ी को टाइम में एवरते మరణించారు ఆశా వర్కర్లు మన తూర్పు గోదావరి జిల్లాలో 20 మంది ఆశా వర్కర్లు మరణించారు. వారిలో ఒక కుటుంబానికి వారి కుటుంబంలో ఒకరికి ఈ ఉద్యోగం అనేది కల్పించమని చెప్పి న్యాయమైన డిమాండ్ మేము అడుగుతున్నాం. సెలవులు లేవు, మెటర్నిటీ సెలవులు అడుగుతున్నాం, వేతనంతో కూడిన సెలవులు అడుగుతున్నాం, పని భారాన్ని తగ్గించమని అడుగుతున్నాం. అక్రమంగా ఎటువంటి అనుభవం లేనటువంటి సర్వేలు ఆశా వర్కర్లకు అప్పచెప్తున్నారు. పని భారం అధికమైపోయింది, దాన్ని మీ పరిగణన తీసుకొని మాకు న్యాయం చేయమని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా మేము అడుగుతున్నాం. ఎవరైతే ఉన్నారో ప్రతి ఆశా వర్కర్ కూడా ప్రతి ఏరియాకి వెళ్ళి పని చేస్తున్నారు. ఎవరికైనా బాగోపోతే వాళ్ళు పలకరించి అన్ని పనులు చేస్తుండగా ఒక ఆశా వర్కరు ఒంట్లో బాగక మూలన పడితే ఖచ్చితంగా నువ్వు వచ్చి ఉద్యోగం చేయాలని చెప్పేసి ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. దీనిలో భాగంగానే నిన్న కరెక్టెడ్ జరిగినటువంటి మా డిమాండ్స్ అక్రమ మార్షలు చేశారు, ఈడ్చుకొని పోయారు, ఆడవరాని కూడా చూడలేదు, జుట్టులు పీకేశారు, బట్టలు కూడా ఉన్నాయో లేవో చూడకండి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హౌస్ అరెస్టులు చేశారు. మేమేం తప్పు చేశామని చెప్పేసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇదే పరిగణనలో తీసుకొని ఇదే కొనసాగించినట్లయితే మా పోరాటాన్ని ఇంకా కూడా ఇంకా ఉధృతంలో తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఒక ఆశా వర్కర్ మరణిస్తే కనుక మట్టి గచ్చులు కూడా ఇచ్చే పరిస్థితి ఎవరి దగ్గర లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు. ప్రైవేట్గా పనిచేసిన వాళ్ళే చనిపోతే వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇస్తున్నారు. మమ్మల్ని ప్రధానమైన అంశంగా కుటుంబంలో వారికి ఒక ఉద్యోగం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఆ డిమాండ్స్ కూడా పక్కన పెట్టేస్తున్నారు. 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళేమో వచ్చి చేతులతో వెనక్కి పంపిస్తున్నారు. వాళ్ళకి 10 లక్షలు ఎక్సైజ్ ఇవ్వండి, 5 లక్షలు పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రమాద బీమా సౌకర్యం కల్పించమని అడుగుతున్నాం. ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించమని చెప్పేసి అడుగుతున్నాం. ఇవైతే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు. సంక్షేమ పథకాలు లేవు, వీడియో ఫంక్షన్స్ లేవు, ఎటువంటి ఫంక్షన్స్ కూడా లేకుండా ఆశా వర్కర్ని ఈ రోజుని ఒట్టి చేతులతో వెనక పంపించే పరిస్థితి ఉంటుంది. ఇదే కనుక ముందస్తు భాగంగా వెళ్తే కనుక మా పోరాటాలు ఇంకా కూడా ఎక్కువగా ఉధృతం అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ సబ్ కలెక్టర్ వారికి మా వినతిపత్రం అందజేసుకోవడానికి వచ్చాం. ఆశా వర్కర్ యూనిట్ అండి, సీనియర్ టీమ్ అది అయితే మాది ఒక పూట డ్యూటీ అన్నారండి. కానీ ఇప్పుడేమో ఉదయం క్యారేజ్ తెచ్చుకొని సాయంత్రం వరకు ఉండమంటున్నారండి. మా డ్యూటీ ఏంటంటే 2 గంటలేనండి. ఏంటంటే ఏమైనా ఎంటనెట్లు ఉన్నాయో వాళ్ళు చూసుకోవడము, వాళ్ళని హాస్పిటల్లో తీసుకుని వెళ్ళడము, వాళ్ళు చూపించుకోవడం, ఏరియాకి వెళ్ళడం, వ్యాక్సిన్ పిల్లల్ని తెచ్చుకోవడం అండి. కానీ ఇప్పుడు అలా కాదండి, సచివాలయాలు వచ్చాక ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 అవుతుంది 7 అవుతుందండి. మేము వెళ్ళకెళ్ళేసరికి ఏది పడితే అది చెయ్యాలంటున్నారు. పైగా మేము ఎంత చేసినా ఇది మా డ్యూటీ ఏంటంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మేము హాస్పిటల్కి వెళ్తామండి. అది ఏ టైం అన్నది మాకు ఉండదండి, ఒక టైము రైము లేదు. ఏంటమ్మా మీరు 10,000 తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నారండి. మేము చేసినట్టు ఏం చేస్తున్నారండి, ఏమి చేయట్లేదు కదా. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మేమే వెళ్తామండి, వాళ్ళు రారు. ఎందుకంటే వెళ్ళాక అక్కడికి వెళ్ళాక కేసు ఏమైంది మాకు ఫోన్ చేయండి అమ్మా, మేము ఎక్కించుకుంటాం అంటారు. కానీ ఇంకేమీ చేయరు. కనుక మేము మాది ఒక పూట డ్యూటీ అయినా సరే మేము అందరం కలిపి ఎండ లేదు, వాన లేదు, కొండ లేదండి. ఏదైనా సరే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 6 అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి. కనుక మాకు ఇంట్లో భర్త పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా లేరు. బయట చూసుకుంటున్నాము, ఇంట్లో చూసుకోవాలంటే ఇది అవుతారు. పైగా జీతాలు కూడా సరిపోవట్లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా మేము ఆటోలోనే వెళ్ళాలి. అలాగంటే ఏరియాలకు రండమ్మా, ఏరియాలో ఉండండి, మీకు చెప్పేది అదే కదా మేము అని అంటున్నారు. ఇల్లు వాకలు వదులుకొని జీతాలు పెంచకుండా మేము ఇల్లు వాకలు వదులుకొని మేము ఏరియాలోకి ఎలా వెళ్తామండి. నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయాయి, మాకు ఏది ఇది లేదు సార్. అందుకని మేము ఈ డిమాండ్ చేయడానికి వచ్చామండి. ఆశా వర్కర్స్ యూనియన్ సబ్ కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయడం అనేది జరిగింది. నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆశా వర్కర్ల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ ఆశా వర్కర్స్ యూనియన్ సబ్ కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయడం అనేది జరిగింది. నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆశా వర్కర్ల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పేసి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ ఆందోళన జరగకుండా ఆపడం కోసం అని చెప్పేసి ఆశా వర్కర్ని బలవంతంగా అరెస్టులు చేయడం కానీ
వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడము ఆ ఉద్యమాన్ని జరగకుండా ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేది జరిగింది। ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఈ రోజు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ముట్టడి కార్యక్రమం జరుగుతోంది। ఇవాల ఆశా వర్కర్స్ యూనియన్ ఆశా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల మంది వాళ్ళ 10,000 రూపాయల గౌరవ వేతనంతో ఇవాల పొద్దస్తమాను వెట్టి చాకరీ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి। ప్రభుత్వం చెప్పే ప్రతి పని ఇంటింటికి సర్వేలు గాని ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మరింత విపరీతమైన పని భారం వీళ్ళ మీద పెరిగిపోయింది। ఈ పని భారం తగ్గించమని అట్లాగనే కోవిడ్ నేపథ్యంలో 20 అనేక మంది కార్యకర్తలు ఆశా కార్యకర్తలు కోవిడ్ డ్యూటీలు చేస్తూ కోవిడ్ సోకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు। అట్లాగే దీని కోసం వస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇతర అనారోగ్య కారణాల చేత చనిపోయిన వాళ్ళు ఉన్నారు। వీళ్ళందరికీ కూడా ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబంలో ఎవరో ఒకరికి ఈ ఆశా వర్కర్ గా ఉద్యోగం ఈమె చేస్తున్న ఉద్యోగం ఏదైతే ఉందో అది ఆ కుటుంబంలో ఒకరికి ఇవ్వాలి అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। దాంతో పాటు వాళ్ళ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పాటు వీళ్ళ ఉద్యోగం చేసిన తర్వాత ఏ రకమైన రిటైర్మెంట్ బెనిఫిట్లు లేకుండా వీళ్ళ ఉద్యోగాలు కోల్పోతా ఉన్నారు। ఇన్ని సంవత్సరాలు వీళ్ళ శ్రమని అంతటిని ఉపయోగించి పని చేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వచ్చే ఆదాయం గాని ఏమీ ఉండదు, అప్పుడు ఏ రకంగా బతకాలా? కాబట్టి వాళ్ళు అడుగుతా ఉన్నాము రిటైర్మెంట్ బెనిఫిట్లు కల్పించండి, బీమా సౌకర్యాలు కల్పించండి, అట్లాగే పెన్షన్ సౌకర్యం కల్పించండి, ప్రతి నెల ఇంత అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। దీంతో పాటు ఈ రోజు రాజకీయ ఒత్తిళ్లు ఇవాల ఆశా వర్కర్లు 200 రూపాయల వేతనం నుంచి పని చేస్తా ఉన్నారు। ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో లాఠీ దెబ్బలు తోటాలకి నిలబడి పోరాడి ఇవాళ 10,000 రూపాయల వేతనానికి పెంచుకున్నారు కష్టపడి। ఇవాళ 10,000 రూపాయల వేతనం అయిన తర్వాత వీళ్ళ మీద అనేక రకాల రాజకీయ ఒత్తిళ్లు, నువ్వు పని సరిగ్గా చెయ్యట్లేదు అని చెప్పేసి తీసేస్తావు అంటే ఆ పోస్టులో ఇంకొకళ్ళు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ కానివ్వండి ప్రతిపక్ష పార్టీ కానివ్వండి ఇవాళ ఈ ఆశా వర్కర్ని ఉద్యోగంలోంచి తీసేయాలి, నా తరపు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిని అందులో పెట్టుకోవాలి అనే రాజకీయపరమైన ఒత్తిళ్లు పెరిగిపోతా ఉన్నాయి। ఇవాళ వీళ్ళ ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది। ఈ రకమైన రాజకీయ ఒత్తిళ్లు అట్లాగనే ఏఎన్ఎంల నుంచి కూడా అనేక రకాల ఒత్తిళ్ళకి వీళ్ళు గురవుతూ ఉన్నారు। ఈ ఒత్తిళ్ళన్నింటినీ కూడా తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఏ అట్లాగనే ఇవాళ అనేక రకాల సర్వేల పేరుతో ఇంటింటికి సర్వేల పేరుతో తిప్పుతూ ఉన్నారు, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పనిభారం పెరిగిపోతూ ఉంది। ఇవాళ మీరు ఇస్తున్న వేతనం గౌరవ వేతనం ఏదైతే ఉందో ఈ గౌరవ వేతనం సరిపోవడం లేదు, ఈ గౌరవ వేతనమే ఇచ్చేటట్టు అయితే గౌరవ వేతనాన్ని 10,000 నుంచి 15,000 రూపాయలకి పెంచమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం। అసలైతే సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉంది గౌరవ వేతనం కాదు, మాకు కనీస వేతనం కావాలి, మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకమైన బెనిఫిట్లు అయితే ఇస్తా ఉన్నారో ఈ రోజు అవన్నీ కూడా మాకు కల్పించాలి అని చెప్పేసి ఆశా వర్కర్స్ యూనియన్గా సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ డిమాండ్స్ సాధన కోసమే ఈరోజు ఇక్కడ ఈ ఆందోళన చేయడం అనేది జరుగుతోంది। ప్రభుత్వం కనుక కదిలి ఈ డిమాండ్స్ని పరిష్కరించకపోతే రేపు భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।